ఈ వీడియోకి మీ అందరికీ స్వాగతం మనం మన మునుపటి వీడియోలో రెండు బిందువులు ఏ మరియు బీలను కలిపే రేఖాఖండం ఏ బిని ఎం నిష్పత్తి ఎన్లో విభజించే బిందువు సి యొక్క నిరూపకాల విలువని కనుగొనడం నేర్చుకున్నాము దీనినే విభజన సూత్రం అంటారు ఈరోజు మనం దీని ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాము హరి బిందువు మరియు బిందువు ఏడు ఆరు వద్ద నిలబడ్డారు వారు అక్కడ వాళ్ల మిత్రుడు రాధే కోసం ఎదురుచూస్తున్నారు కానీ రాధే బిందువు ఐదు నాలుగు వద్ద నిలబడి ఉన్నాడు రాధే తన ఇద్దరు స్నేహితుల మధ్య ఏ నిష్పత్తిలో నిలబడి ఉన్నాడో మీరు కనుగొనగలరా రండి దీనిని గ్రాఫ్లో చూసి దీని నిరూపకాలని గుర్తిద్దాం బిందువు అనుకుందాం అనగా హరి యొక్క స్థానం బిందువు అనగా ఐదు వై సమానం నాలుగు రాధే స్థానం మరియు బిందువు బి అనగా ఎక్స్ రెండు సమానం ఏడు వై రెండు సమానం ఆరు కృష్ణ యొక్క స్థానాన్ని సూచిస్తుంది ఈ మూడు బిందువులని కలిపితే మనకి ఒక రేఖాఖండం లభిస్తుంది ఇక్కడ మనం నిష్పత్తి యొక్క విలువ కనుగొనాలి ఏసీ మరియు సిబిలు ఎం నిష్పత్తి ఎన్ నిష్పత్తిలో ఉన్నాయి అనుకుందాం దీనికోసం మనం ఏం చేయాలో మీరు చెప్పగలరా సభాష్ ఇక్కడ మనం విభజన సూత్రం అనగా సెక్షన్ ఫార్ములాని ఉపయోగిస్తాము ఈ సందర్భంలో విభజన సూత్రంలోని బిందువు ఎక్స్లో అన్ని విలువలు ప్రతిక్షేపించి ఎం నిష్పత్తి ఎన్ యొక్క విలువను మనం కనుగొంటాము ఇక్కడ ఎక్స్ సమానం ఐదు ఎక్స్ ఒకటి సమానం రెండు మరియు ఎక్స్ రెండు సమానం ఏడు అవుతుంది దీన్ని పరిష్కరించడం ద్వారా మనకు ఎన్ సమానం మూడు బై రెండు లభిస్తుంది అనగా ఎం నిష్పత్తి ఎన్ సమానం కాబట్టి మనం చెప్పవచ్చు రాధే ఇద్దరు మిత్రులకి మూడు నిష్పత్తి రెండు దూరంలో ఉన్నాడు వీడియోని ఆపి విభజన సూత్రంలో వై యొక్క విలువని తీసుకుని పరిష్కరించడానికి ప్రయత్నించండి అవును మీరు సరిగ్గా ఆలోచించారు విభజన సూత్రం యొక్క బిందువు వై నుండి ఎం నిష్పత్తి ఎన్ యొక్క విలువ మూడు నిష్పత్తి రెండు మాత్రమే లభిస్తుంది కాబట్టి మనం చెప్పవచ్చు విభజన సూత్రంలో ఏదైనా ఒక బిందువు నుండి ఎం నిష్పత్తి ఎన్ యొక్క విలువ కనుగొనవచ్చని రండి మరొక ఉదాహరణ చూద్దాము ఒకవేళ బిందువు ఏ మైనస్ ఒకటి ఎనిమిది బిందువు మూడు మైనస్ రెండు మరియు బిందువు సి వరుసగా త్రిభుజం ఏబిసి యొక్క శీర్షాలు అయితే మీరు బిందువు ఏ గుండా వెళ్లే మధ్యగత రేఖ యొక్క పొడవు మరియు కేంద్రం యొక్క నిరూపకాలు కనుగొనగలరా రండి దీన్ని పరిష్కరిద్దాం మొదట మనం త్రిభుజం ఏబిసిని నిర్మిద్దాం త్రిభుజం ఏ బీ సీలో శీర్షం ఏ గుండా వెళ్ళే మధ్యగత రేఖ అనుకుందాం ఇక్కడ బిందువు డి బి యొక్క మధ్య బిందువు మీరు బిందువు డి యొక్క నిరూపకాలు కనుగొనగలరా సరిగ్గా చెప్పారు బిందువు డి బిందువు బి మరియు సీ యొక్క మధ్య బిందువులు కాబట్టి బిందువు బి మరియు సీల విలువల నుండి బిందువు డి యొక్క నిరూపకాలు ఒకటి మైనస్ రెండు లభిస్తాయి ఎందుకంటే మనం మధ్యగత రేఖ ఏడి యొక్క పొడవు కనుగొనాలి ఇప్పుడు మీరు ఏడి యొక్క విలువను బిందువుల మధ్య దూరం యొక్క సూత్రం ఉపయోగిస్తాము ఇక్కడ బిందువు ఏ యొక్క నిరూపకాలు ఎక్స్ ఒకటి సమానం మైనస్ ఒకటి ఒకటి వై సమానం ఎనిమిది మరియు బిందువు డి యొక్క నిరూపకాలు ఎక్స్ రెండు సమానం సమానం ఒకటి 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 వై వై రెండు 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 మైనస్ ఎక్స్ ఎక్స్ మరియు వై రెండుల విలువలను మధ్య దూరం సూత్రంలో ప్రతిక్షేపిస్తాం దీన్ని పరిష్కరిస్తే ఏడి యొక్క విలువ వర్గమూలం నూట నాలుగు యూనిట్లు లభిస్తుంది బిందువు జి త్రిభుజం ఏబిసి యొక్క కేంద్రం ఎందుకంటే త్రిభుజం ఏబిసి యొక్క మూడు శీర్షాల గుండా వెళ్లే మధ్యగత రేఖలు బిందువు జీ వద్ద ఖండించుకుంటాయి ఇవి మధ్యగత రేఖ ఏడీని రెండు నిష్పత్తి ఒకటిలో విభజిస్తాయి కాబట్టి బిందువు జీ మధ్యగత రేఖ ఏడీపై ఉంది ఎందుకంటే మనం కేంద్రం జీ యొక్క నిరూపకాలు కనుక్కోవాలి అయితే గుర్తు తెచ్చుకుని చెప్పండి మనం మునుపటి వీడియోలో ఈ రకమైన సందర్భంలో పరిష్కరించామా లేదా సరిగ్గా చెప్పారు దీనికోసం విభజన సూత్రాన్ని ఉపయోగిద్దాము ఇక్కడ బిందువు ఏ యొక్క నిరూపకాలు ఎక్స్ ఒకటి సమానం మైనస్ ఒకటి వై ఒకటి సమానం ఎనిమిది మరియు బిందువు డి యొక్క నిరూపకాలు ఎక్స్ రెండు సమానం ఒకటి వై రెండు సమానం మరియు విలువలను విభజన సూత్రంలో ప్రతిక్షేపిస్తే పరిష్కరిస్తే బిందువు జీ యొక్క నిరూపకాలు సున్నా మరియు ఒకటి పాయింట్ లభిస్తుంది ఈ వీడియోలో విభజన సూత్రం ఆధారంగా ఉదాహరణలు చూశాము ఈ రకమైన ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు సాధారణ తప్పులు ఏమిటో మనం తదుపరి వీడియోలో చూస్తాము